రావుడి గారి నాయకత్వం. గత 6 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కలుపుకునేటట్లు బస్సు విజయ సంకల్ప యాత్ర బస్సు యాత్ర. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. దేశంలో నీతి నిజాయితీ, దేశం కోసం ధర్మం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ, ఇవ్వని ఎన్నో హామీలు అమలు పరుస్తున్న పార్టీ అలా దేశంలో ఏకైక పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. గత 10 సంవత్సరాల సంక్షేమ పథకాలు కానీ సంస్కరణలు కానీ భారతీయ జనతా పార్టీ అన్ని చెప్పలే మనకు. కానీ మా అక్క చెల్లెళ్ళకి నేను అడుగుతా ఉన్నా, అందరికీ రేషన్ ఫ్రీ వస్తుందమ్మా, పైసలు ఇస్తున్నారా? ఏమన్నా పైసలు ఇస్తలేరు. గత 2 సంవత్సరాల నుండి రాబోయే సంవత్సరం వరకు కూడా ప్రతి ఒక్కరికి 5 కిలోల రైస్ ఫ్రీ. వ్యాక్సిన్ గురించి పరిశోభక చెప్పింది, ప్రపంచంలో 140 కోట్ల జనాభా భారతదేశంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచ పటంలో భారతదేశం ఏమైతుంది అని ఆలోచించిన రోజులల్లా అతి వేగంగా ఫాస్ట్ గా వ్యాక్సిన్ తయారు చేసి ప్రతి ఒక్కరికి 2-3 సార్లు ఉచితంగా ఇచ్చిన దేశము ప్రపంచంలో ఏకైక భారతదేశం మాత్రమే. అది నరేంద్ర మోడీ గారు ఉన్నందుకు సాధ్యమైంది. ఇక నెల రోజుల క్రితమే 22 జనవరిని చూసినాం, అయోధ్యలో 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అనేక మంది లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో బాలరాముడు మళ్ళీ వచ్చిండు అయోధ్యలో. ఎందుకు వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చిండు. నరేంద్ర మోడీ గారు ఉన్నారని వచ్చిండు. నరేంద్ర మోడీ గారు ఉన్నందుకే అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. అదేవిధంగా 370 ఆర్టికల్ మనం ఇప్పుడు అంతర జీవితంలో మనం బతుకునే రోజు చూస్తాం అనుకోలే. కశ్మీర్కి 100 కోట్లు పోతా ఉంటే అక్కడ ఉగ్రవాదము అదంతా కూడా భారతదేశ వ్యతిరేక శక్తులు పనిచేస్తాం. ఈరోజు వికసిత్ భారత్ లో భాగంగా వికసిత్ కాశ్మీర్, మొన్ననే మనము కొద్ది రోజుల క్రితము వికసిత్ భారత్ రథం కూడా రావడం జరిగింది. మనకు మనకి ఏది కావాలో మీరు అప్లై చేసుకుంటే అప్పటికప్పుడే ఎవరికి రేషన్ కార్డులు, ఎవరికైతే లోన్లు కావాలో ముద్రా లోన్లు వ్యాపారం చేసుకుంటానికి 1 రోజులో ఇస్తుంది. అది నరేంద్ర మోడీ గారు. చిన్న వ్యాపారులు 10,000 నుండి 50,000 రూపాయలు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు నేను ఛాయ్ అనుకున్న వ్యక్తి అని గర్వంగా చెప్పుకునే వ్యక్తి. పేదల గురించి, అడుగు బలహీన వర్గాల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ 10 సంవత్సరాలలో ఒక్క లీవ్ తీసుకోకుండా 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. దయచేసి మీరంతా కూడా ఆలోచించాలి. పార్లమెంట్ ఎలక్షన్ లో నరేంద్ర మోడీ గారు 3వసారి తప్పకుండా ప్రధాని అవుతాడు, తప్పకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ మనము తెలంగాణ నుండి మన సత్తా చూపెట్టాలా. తెలంగాణ నుండి కూడా కనీసం 10-12 మంది ఎంపీలను మనము నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇస్తే తెలంగాణలో కూడా ఇప్పటికే 100,000 కోట్ల కేంద్రం అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. ఇంకా రాబోయే రోజులలో మనం 10-12 మంది ఎంపీలని గమనించి పెద్దపల్లి నుండి కూడా మనము కమలం భూ పైన ఓటేసి ఎంపీగా పంపిస్తే
ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుకెళ్తాయనేది కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా.